తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వ్యాస ఆశ్రమం వ్యాసపీఠం ఆధ్వర్యంలో ఓంకార సత్రయాగం వైభవంగా నిర్వహిస్తున్నారు. గౌతమిఘాట్లో జరుగుతున్న ఈ యాగంలో హోంమంత్రి చినరాజప్ప, ఎంపీ మాగంటి మురళీమోహన్ పాల్గొన్నారు. విమలా సంస్థ గిరిస్వాములు, విద్యానందగిరిస్వాములు, మలయాళ స్వాములు యాగ క్రతువును పర్యవేక్షిస్తున్నారు. ఈరోజు రాజమేంద్రవరంలో ఓంకార సత్రయాగం వేళ జరుగుతుంది. యాగానికి మరి సుబ్బారావు గారు బాధ్యత వహించారు. ఎందుకంటే ఈ రాజమహేంద్రవరంలో మరి సరస్వతి ఘాట్ కానీ, సరస్వతి టెంపుల్ కానీ, ఆ రోజు పుష్కరాల్లో సరస్వతి ఘాట్ ప్రభుత్వం కడితే మరి సరస్వతి టెంపుల్ కూడా ఈ నిర్మాణం జరుగుతుంది, తొందరలో ఓపెన్ అవుతుంది. మరి ఓంకార సత్రయాగం కూడా మరి మలయాళస్వామి 81 సంవత్సరం కింద ఆయన ఇక్కడే ఈ ప్రాంతంలో చేశాడు, వ్యాస మహర్షి పీఠంలో చేయటం జరిగింది. మరి ఇలా వీళ్ళందరూ కూడా పెద్దలందరూ కలిసి ఈ ఓంకార సత్రయాగం చేయాలని చెప్పి నిర్ణయించడం, మమ్మల్ని అందరూ కూడా పెట్టడం, మీ అందరూ కూడా వచ్చాం, తరించాం, అలాగే పెద్ద ఎత్తున భక్తులు కూడా రావాలి. ఇది 21 రోజులు జరుగుతుంది. 21 రోజులు కూడా ఒక లోక కళ్యాణం కోసం చేసే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మరి అందరూ కూడా తరించాలని చెప్పి కోరుతాం.